ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార పార్టీ మీద రోజుకొక రకమైనటువంటి విమర్శల దాడి సొంత పార్టీల నాయకుల నుంచే వస్తున్నాయి. మరోపక్క అనేక చోట్ల నుంచి అంతర్గత కుమ్ములాట్లు తెర మీదకు వస్తున్న తరుణంలో అధికార పక్షం అసలు ఏం చేస్తుంది? అధిష్టానం ఈ విషయంలో ఏదైనా సీరియస్గా పరిగణిస్తుందా అనే అంశం ఒకవైపు అయితే, సొంత పార్టీ నాయకుల మీద కనుక ఒకవేళ ఎవరైనా సరే సీరియస్గా కామెంట్స్ చేసినా విమర్శలు చేసినా వారి మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇలాగే కొనసాగినట్లయితే అది పార్టీకి ప్రభుత్వానికి నష్టమే కాదా అనేటువంటి విమర్శలు కూడా సొంత పార్టీ నాయకుల నుంచే వస్తున్నాయి. గుప్తపై జరిగినటువంటి దాడిని మనం ఒక ఉదాహరణగా చూడొచ్చు. ఈ ఒకేతైతే పాయకరావుపేటలో బాబురావుపై నేతలు చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఎంపీటీసీ బొలిశెట్టి గోవింద్ తిరుగుబాటు స్వరం ఎగరవేయడం, అలాగే మరోవైపు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై కూడా మద్దిరెడ్డి కొండ్రెడ్డి చేసినటువంటి ఆరోపణలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అత్యంత దారుణంగా చేసినటువంటి ఈ కామెంట్స్ కూడా ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగానే మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇలా సొంత పార్టీ నాయకుల నుంచి, క్రింది స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకుల మీద, లేదంటే మధ్యస్థాయి నాయకుల నుంచి అధిష్టానం మీద వస్తున్నటువంటి విమర్శలు గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా మనం ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకని ఈ విమర్శలు రావాల్సిన పరిస్థితి వచ్చింది? మరి అధిష్టానం ఈ విషయంలో ఏం చేస్తుంది అనే అంశాల మీద మనం మాట్లాడబోతున్నాం. మనతో చిక్కాల రామారావు గారు జాయిన్ అవుతున్నారు, చైర్మన్ విశాఖ జిల్లా వ్యవసాయ అభివృద్ధి సలహా మండలి. అలాగే మరికొద్దిసేపట్లో కొండ్రెడ్డి గారి భార్య గీత గారు మనతో జాయిన్ అవ్వబోతున్నారు. అసలు ఈ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారి మీద అనే అంశాల గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. ముందుగా చిక్కాల రామారావు గారి గురించి మాట్లాడదాం, రామారావు గారితో మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది పాయకరావుపేట ఇష్యూ గురించి కూడా ఆయనతో మాట్లాడదాం. రామారావు గారు నమస్కారం. నమస్తే సార్. ఏంటి పాయకరావుపేటలో ఈ కొంత వ్యతిరేకత స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో అధిష్టానం నుంచి ఏమన్నా ఇప్పటికే డైరెక్షన్స్ వచ్చాయని కూడా అంతర్గతంగా కొంత సమాచారం అందుతుంది. ఏం జరిగింది అసలు పరిస్థితి ఏంటి? ఏమైనా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ అంటే ఇక్కడతో సద్దు మణుగుతుందా వ్యవహారం? డెఫినెట్గా సద్దు మణుగుతుందండి. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఒక కుటుంబంలో సహజంగా ఉంటాయి, అన్నీ కూడా మనస్పత్రులు ఉంటాయి, అవన్నీ కూడా తొందరలోనే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుని అందరినీ కూడా సర్దుబాటు చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు అంతర్గతంగా ఇప్పుడు క్రింది స్థాయి నాయకుల నుంచి కాస్త మధ్యస్థాయి నాయకుల మీద ఇప్పుడు బొలిశెట్టి గోవింద్ గారి వ్యాఖ్యలను బట్టి చూస్తే పరిస్థితి కొంత గందరగోళంగా ఉంది అనేది చాలామంది అభిప్రాయంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు వచ్చినట్లుగా కనిపించడం లేదు, ఇవేవి గతం నుంచి కూడా ఉన్నాయంటున్నారు. మరి వీటిని ఇన్ని రోజులు ఎందుకని నెగ్లెక్ట్ చేశారు? నెగ్లెక్షన్ ఏం కాదు సార్, అది కాకపోతే ఏంటంటే సహజంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉండడం వాస్తవం. అవన్నీ కూడా తొందరలోనే అధిష్టానం సర్దుబాటు చేస్తారు. దాని మీద అదే విజయసాయిరెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆయన తొందరలో కూర్చోపెట్టి మాట్లాడి సర్దుబాటు చేయడం జరుగుతుందని చెప్పారు. అంటే కేవలం ఇది గోవింద్ గారి అభిప్రాయంగా మాత్రమే కాకుండా ఆయన కొంత మద్దతుదారులు కూడా ఉన్నారనే అభిప్రాయాలు వినపడుతున్నాయి ఈ విషయంలో? అది వాస్తవమైన సార్. ఏంటంటే మొత్తం మీద ఇది ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రెక్కల కష్టంతో ఏర్పాటైనటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మేము అందరం కూడా జగన్ గారికి సైనికులుగా పనిచేసి జగన్ గారికి మంచి పేరు తెచ్చే విధంగానే పాయకరాపేట నియోజకవర్గం 33,000 మెజార్టీ ఇవ్వడం జరిగిందండి. కేవలం ఇది జగన్ గారిని చూసే మనం జగన్ గారి యొక్క కష్టాన్ని మనం అందరూ కూడా ఈ నియోజకవర్గంలో నాయకులు ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రాబోయే రోజుల్లో ఎంతకంటే కూడా ఎక్కువ మంచి మెజారిటీ ఇవ్వడం జరుగుతుందండి. ఇది బాబురావుని చూసో లేదంటే ఇంకొకళ్ళని చూసో కాదు, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఈ పాయకరాపేట నియోజకవర్గం ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భారీ మెజారిటీ ఇవ్వడం జరిగిందండి. బాబురావు గారి మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమేనా స్థానికంగా? వాస్తవండి. అంటే ఎందుకు ఈ వ్యతిరేకత వచ్చింది అంటే ఏం చెప్తారు, అసలు కారణం ఏంటి, ఎందుకని ఇలాంటి స్వరాలు వస్తున్నాయి బయటికి? ఏవి ఏంటంటే సార్, కొంచెం పార్టీ కష్టపడినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని 12 సంవత్సరాల నుంచి జెండా మోసినటువంటి నాయకుల్ని కార్యకర్తలు అందరినీ ఆయన పక్కన పెట్టి వేరే పార్టీ నుంచి లేదంటే ఈవేళ పార్టీలో వచ్చి రేపు వెళ్ళిపోయే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించే నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ కూడా అణగదొక్కుతున్నారు అనేది ఒక ఈ నియోజకవర్గంలో కార్యకర్తల యొక్క అభియోగం అండి. దీన్ని అధిష్టానాన్ని కూడా తీసుకెళ్ళాం, తొందరలోనే దీని మీద ఒక నిర్ణయం తీసుకుని మొత్తం అంతా కూడా నియోజకవర్గం అంతా కూడా సెటరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పటికే కాస్త అధిష్టానం నుంచి హెచ్చరికలు వచ్చిన ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయండి అంటూ సమాచారం అందుతుంది, నిజమేనా? ఇన్వాల్వ్ అయిందా అధిష్టానం విషయంలో?
ఇది ఎంతవరకు నాకు తెలియదు సార్. ఓకే, మరి చర్యలు ఏమైనా స్టార్ట్ అయ్యా ఇంతకీ? బాబురావు గారు ఏమైనా స్పందించారా దీని మీద పర్సనల్గా? ఏమి పర్సనల్ గా ఇంకా ఏమి లేదు సార్, ఎవరో ఏం లేదు. ఆయన ఏంటంటే ఆయన జరిగిన ఇటు రాయవరం మండలంలో సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా మాకు అన్యాయం జరిగింది, మాకు జరుగుతూనే వస్తుందని చెప్పి వాళ్ళు బహిరంగంగానే చెప్పడం జరిగిందండి. ఆయన చేసినటువంటి అవకతవకలన్నీ కూడా మేము నిరూపిస్తామని వాళ్ళు అంటున్నారు. ఇది తొందరలోనే అధిష్టానం ముందు పెట్టి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం జరుగుతుంది. అంటే బాబురావు గారి దగ్గరికి గతంలో వెళ్ళిన సందర్భాలు ఏమి లేవా? ఫలానా సమస్యలు ఉన్నాయి, మీరు కాస్త ఇన్వాల్వ్ అవ్వండి, వాటిని తీర్చండి అని అడిగిన సందర్భాలు కానీ, ఆయన రెస్పాండ్ అయిన సందర్భాలు కానీ ఏం లేవా? ఆయన దగ్గరికి వెళ్ళారంట కానీ ఏమి రెస్పాండ్ అవ్వలేదని అంటారు. అంటే కేవలం ఇది ప్రయారిటీ విషయంలో వచ్చినటువంటి మనస్పర్ధలేనా, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల విషయంలో ఇన్వాల్వ్మెంట్ కూడా కాస్త వేరే వాళ్ళు ఉన్నాయని చెప్పేసి కొంత సమాచారం ఉంటుంది, నిజమేనా? సార్ మాకు ఎవరికి ప్రయారిటీ ఉన్నా ప్రయారిటీ లేకపోయినా మాకు ముఖ్య ఎజెండా ఓ జగన్మోహన్ రెడ్డి గారు అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది మేము సైనికులా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మరి అది ఎందుకని ఇలా? ఎజెండా సరే, ఇందులో జగన్ మా సొంత ఎజెండా కానీ మాది ఏమి ఉండవండి. అందరు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేరకు మేము పనిచేయడానికి సిద్ధమవుతాం. ఓకే, నేను కాదనట్లేదు. మరి బాబురావు గారి మీద ఎందుకని ఇంత బహిరంగంగా వచ్చి వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది? మరి ముందుగానే అధిష్టానానికి ఏదైనా కంప్లైంట్ చేయడమో లేదంటే చర్యలు తీసుకునే ప్రయత్నాలు ఎందుకు జరగలేదంటారు? మొత్తం ఈ 3-4 మండలాలు కూడా చెప్పడం సాయిరెడ్డి గారు దృష్టిలో పెట్టారని, సాయిరెడ్డి గారు తొందరలోనే దీన్ని పరిష్కరించి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఎటువంటి కష్టపడ్డ నాయకులకు కానీ పార్టీలో జెండా మోసిన కార్యకర్తలకు కానీ ఎవరికి అన్యాయం జరగకుండా చూసి బాధ్యత తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగిందండి. ఓకే, అవును, గతంలో విజయసాయిరెడ్డి గారికి కంప్లైంట్స్ వెళ్ళిన మాట వాస్తవమే, అది కూడా మేము విన్నాం. కాకపోతే ఎందుకని దాంట్లో చర్యలు రాలేదు అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది కదా పెద్దగా. అంటే గత గత సంవత్సరం సంవత్సరంన్నరగా కొన్ని కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కూడా కొంతమంది నేతల గురించి కానీ, స్థానికంగా ఉన్న సమస్యల గురించి కానీ పెద్దగా స్పందించలేదు అధిష్టానం సైడ్ నుంచి కూడా. విజయసాయిరెడ్డి గారికి కంప్లైంట్స్ వస్తున్నా అనే కూడా కొన్ని వినిపిస్తున్నాయి, నిజమేనా? అంటే సార్ పార్లమెంట్ జరగడం ఇవన్నీ కూడా కొంచెం టైం ఇది లేకండి, టైం వెంటనే దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి. సరే, అంటే పార్లమెంట్ చెప్పండి చెప్పండి. ఆయన పార్లమెంట్ ఇవన్నీ వ్యవహారాలు ఈ బిజీ షెడ్యూల్లో కొంచెం ఇదైంది. అండ్ మీరు యాజ్ ఏ వైసీపీ మెంబర్గా సరే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటివి జరుగుతున్నా ఉన్నాయి. ఇప్పుడు కొండరెడ్డి గారు, పెద్దిరెడ్డి మన ద్వారకానాథ్ రెడ్డి గారి మీద చేసినటువంటి కామెంట్స్ మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. అవి కాకుండా ఇప్పుడు గుప్తా గారి మీద జరిగినటువంటి దాడి, బహిరంగంగా నాయకులు ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు, పార్టీకి నష్టం జరుగుతుందంటూ ఆయన చేసిన కామెంట్స్ వల్ల ఆయన మీద దాడి జరిగింది, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు, వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు, దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి? హలో, వైఎస్ఆర్ కుటుంబం అండి. అండి కుటుంబంలో సహజంగా అందరికీ కూడా ఒక తండ్రి కొడుకుల్ని అందరినీ సమానంగా చూడలేడు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ పాయగిరావుపేట నియోజకవర్గంలో ఇబ్బందులు పడడం అనేది వాస్తవం. జెండా మూసిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పడడం వాస్తవం. అది సర్దిద్దు చేసుకో అది సర్దుబాటు చేసుకోమని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన మరి ఏ వైఖరితో ఇంకా ఎటువంటి చర్యలకి సిద్ధపడలేదు, అలాగే సర్దుబాటు చేసుకోవడానికి కూడా ఎమ్మెల్యే గారు ఎందుకు చేయలేదు. అది ఏంటంటే ఆయన రోజు రోజుకి కూడా గ్యాప్, నాయకులు కార్యకర్తలు అందరి ముందు కూడా గ్యాప్ పెంచుకుంటున్నారు, ఏ రోజు కూడా సర్దుబాటు చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. అంటే ఇప్పుడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇకనైనా అధిష్టానం ఏమన్నా చర్యలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఓవైపు ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే చర్చలు నడుస్తున్నాయి, మరి ఈ సందర్భంగా డెఫినెట్ గా చిన్న చిన్న గొడవలు అనేవి ఉండడం వాస్తవం, అవన్నీ కూడా తొందరలోనే సర్దుబాటు చేయడం కూడా జరుగుతుంది. అంటే తిరిగి ఒకటవగలిగే అవకాశం ఉందంటారా? బాబురావు గారికి మళ్ళీ ఫేవర్ కావడానికి అవకాశం ఉందా కింద స్థాయి కేడర్? అంటే తిరిగి ఒకటవడానికి, తిరిగి మీ నాయకునికి అంటే లోకల్గా ఎమ్మెల్యే కానీ వాళ్ళకి కానీ కొంత ఫేవర్ అయ్యే అవకాశం ఉందంటారా కేడర్? ఆ గ్యాప్ అలాగే ఉండే అవకాశం ఉంది సార్. కేడర్ అయితే ఈ నియోజకవర్గంలో ఇబ్బంది పడడం వాస్తవం. ఎన్ని ఇబ్బందులైనా మేము జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్ని అందరూ నాయకులు కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడినా అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు
సాయి రెడ్డి గారు ఏం చెప్తే చేయడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం సార్ హైదరాబాద్ నియోజకవర్గానికి. ఓకే రైట్, థ్యాంక్ యూ రామారావు గారు మాతో మాట్లాడినందుకు. నందు గారు థ్యాంక్ యూ అండి. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారి మీద కొండ్రెడ్డి చేసినటువంటి విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. మరీ తాలిబాన్ పాలన చేస్తున్నారు అంటూ కొంచెం తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే మనతో కొండ్రెడ్డి గారు అవైలబుల్గా లేని నేపథ్యంలో ఆయన భార్య గీత గారు జాయిన్ అవ్వబోతున్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆవిడతో మనం మాట్లాడదాం.